ఆయన అన్న నాకు ఈ మధ్య ఆలోచిస్తుంటే ఏదో కోల్పోతున్నట్టు అనిపిస్తుంది అన్న. రోజు రోజు నేను లోక సంబంధంగా సమయాన్ని అంతా వృధా చేస్తున్నానని ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనిపిస్తుంది అన్న. ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఎంతగానో సమయం వృధా చేస్తుంది అనిపిస్తుంది అన్న. అవునా, మనం కూడా రెగ్యులర్గా ప్రార్థన చేసుకుందాం. మన చర్చిలో అన్న వాళ్ళు, యూత్ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సాతాను ఎవరిని ఎత్తుకుపోదామని రెడీగా చూస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. అవునన్న, ఇది మంచి ఆలోచన అన్న. నాకు నేను చెప్తాం అనుకుంటున్నా కానీ చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాన్న. మనం రెగ్యులర్గా ప్రార్థన చేసుకుని బైబిల్లో చదువుకుందామన్న. ఇంకా మన చర్చ్లో వీక్లీ బైబిల్ స్టడీ రోజు జరుగుతుంది కదన్న, దాంట్లో మనం రెగ్యులర్గా అటెండ్ అయ్యి మన ఫ్రెండ్స్లో ఎంకరేజ్ చేసామన్న. వాళ్ళు వచ్చి బైబిల్ స్టడీ వింటారు కదన్నా ఈ మధ్య అన్న. మన స్నేహితులు టైం ఉండరా బైబిల్ స్టడీకి రాలేకపోతున్నారన్న, మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఎలా ఉంటుందన్న? ఓకే, మనం ఫోన్ చేసి బైబిల్ స్టడీకి రమ్మని చెప్దాం. ఇంకోటి అన్న, నేను మా ఫ్రెండ్స్తో ఎక్కువ అటాచ్ అయి ఉండిపోతున్నా, వాళ్ళకి నో చెప్పలేకపోతున్నా. కొన్ని కొన్నిసార్లు నాకు తెలుసు వాళ్ళతో ఫోన్ మాట్లాడొద్దు, వాళ్ళతో ఉండొద్దని, కానీ వాళ్ళకి నో చెప్పలేకపోతున్నా. వాళ్ళు బాధపడతారేమో అని నేను ఆలోచిస్తున్నానన్న. కొన్నిసార్లు నువ్వు చెప్పాలి, ఐ మీన్ చెప్తేనే మనం ఆత్మీయంగా ఇవ్వగలుగుతాం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాలి, మనం కూడా ఆత్మీయంగా ఎదగడానికి టైం స్పెండ్ చేయాలి. అట్నే వాళ్ళని వదిలేయకుండా వాళ్ళకి సువార్త కూడా చెప్పాలి. నేను చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాను. మనం రెగ్యులర్గా ప్రార్థన చేసుకుని బైబిల్లో చదువుకుందామన్న. ఓకే అన్న, ఈ మోనన్నరా అన్నాడన్న ఈ మాట. మరి ఈరోజు నుంచి ఈరోజు నైట్ ప్రే చేసుకుందామన్న. మోనన్న నువ్వు ముగ్గురం ప్రే చేసుకుని డిన్నర్కి వెళ్దామన్న. సరే అన్న. ఓకే అన్న.